ఇప్పుడు శీతలి ప్రాణాయామం ఎలా చేయాలో ఒకసారి చూసి తెలుసుకుందాం ఈ శీతలి ప్రాణాయామం ప్రాక్టీస్ చేయడం ద్వారా బాడీలో ఉన్న ఓవర్ హీట్ని మనం తగ్గించుకోవచ్చు ఈ ఓవర్ హీట్ తగ్గడానికి మనం రకరకాల లిక్విడ్స్ తీసుకుంటాం బాడీ చలవ చేయడానికి రకరకాల చల్లటి పదార్థాలు తీసుకుంటాం అయినప్పటికీ కొంతమందిలో బాడీ హీట్ అనేది తగ్గదు కానీ ఈ శీతలి ప్రాణాయామం ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు చేయడం ద్వారా బాడీలో ఎటువంటి హీట్ ఉన్నా సరే ఈజీగా తగ్గించుకోవచ్చు ఈ ఓవర్ హీట్ ఉన్న వాళ్ళకి బాడీ మీద హీట్ బాయిల్స్ రావడం అలాగే పొక్కులు రావడం అరచేతులు అరకాళ్ళకి చెమటలు ఎక్కువగా పట్టడం ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఈ శీతలి ప్రాణాయామం చేయడం ద్వారా ఓవర్కమ్ చేయవచ్చు సో అయితే ఈ శీతలి ప్రాణాయామం ఎలా చేయాలో ఒకసారి తెలుసుకుందాం ముందుగా ఇలా వజ్రాసనంలో కానీ లేదంటే ఏదైనా సుఖాసనంలో కానీ కూర్చొని మీ రెండు చేతులని ఇలా మోకాళ్ళపై పెట్టుకొని స్పైన్ స్ట్రైట్గా ఉంచి మీ కళ్ళను క్లోజ్ చేసి ఫస్ట్ మీ నాలికను బయటకు తీసి ఇలా గుండ్రంగా నాలుకని చేయాలి ఇలా ఒక గొట్టంలా చేయాలి ఇలా చేసిన తర్వాత ఆ గుండ్రంగా చేసిన నాలిక రంధ్రంలోంచి అంటే ఆ గొట్టంలోంచి గాలిని లోపలికి తీసుకోవాలి ఇన్హీల్ చేయాలి తర్వాత మీ నాలికను లోపలికి తీసుకుని గాలిని ముక్కుతో బయటకు వదలాలి ఒకసారి చేసి చూద్దాం ఇలా మీరు గాలిని ఎంతసేపు లోపలికి పీల్చుకోగలరో అలా నాలిక ద్వారా లోపలికి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత గాలిని బయటికి ముక్కు ద్వారా మామూలుగానే విడిచిపెట్టాలి దీనినే శీతలి ప్రాణాయామం అంటాం దీన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రాక్టీస్ చేసుకోవచ్చు కనీసం ఒక ఐదు నిమిషాలు దీన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా బాడీలో ఉన్న ఎటువంటి ఓవర్ హీట్ అయినా ఈజీగా తగ్గించుకోవచ్చు దీన్ని సమ్మర్లో చేయడం ద్వారా బాడీలో ఉన్న వావర్ హీట్ని ఈజీగా తగ్గించుకోవచ్చు అలాగే ఓవర్ హీట్ రాకుండా కూడా చూసుకోవచ్చు